అందరికీ వందనాలండి. మొన్న ఒక ఆయన నన్ను కలిసి ఏమన్నారంటే, నేను ఒక పోటీ పెట్టాలయ్యా, అది జీవకిరీటం పోటీ. మరి అందులో కొంతమందిని నేను పిలుస్తాను, వాళ్ళందరికీ ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళల్లో ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి జీవకిరీటం ఇస్తానని ఒక ఆయన నన్ను కలుసుకొని చెప్పారు. అయితే నేను మొత్తం రాష్ట్రాలు జిల్లాలు మొత్తం తిరిగి వెతికి కొంతమందిని సెలెక్ట్ చేశాను. మరి వాళ్ళు ఒక్కొక్కరుగా మన ముందుకు వస్తూ ఉంటారు. మరి జీవకిరీటం ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది అయితే ఆయన మరి ఎవరికి ఇస్తారో మనం చూద్దాం. అయితే ముందుగా వచ్చేవాళ్ళు ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను. మా పనోడు రే ఒబేదు, త్వరగా కుర్చీలే. గొప్ప వాళ్ళు అంతా వస్తుంటే ఇప్పుడు వరకు నువ్వు ఏమీ తమల్చుకున్నా. ఈడున్నాడే మా పనోడు, ఎందుకు పనికిరాడు, అలాగ రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే ఏదో పని ఇప్పిద్దాం కదా అని జాలిపడి తీసుకొచ్చాం. త్వరగా వేసావా, వచ్చేస్తున్నారు చూడు, ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. నువ్వు ఉండకరా ఇక్కడ, ఇది జీవకిరీటం పోటీ, నీలాటోళ్ళకి కాదు, పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు, నువ్వు వెళ్ళి అలా దూరంగా ఉండు, లేదా ఇటు ఎక్కడన్నా ఉండు, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే చూసుకో, అలా వెళ్ళు, వాళ్ళ ముందు కనబడకు, వాళ్ళంతా గొప్ప వాళ్ళు. అదిగో ఈయన ఎవరో నాలుగు కళ్ళుతో వచ్చేస్తున్నాడు. ఈయన బాబు కింద చూడవయ్యా బాబు. జీవకిరీటం ఎక్కడుందండి? జీవకిరీటం ఇక్కడుందా? ఇదే పోటీ అనుకున్నావా, లేకపోతే వచ్చి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నావా? నేను బోల్ డిగ్రీలు చదివాను, ఐసిఎస్సి, సిబిఎస్సి, ఎస్ఎస్సి, మొన్నే పాస్ అయ్యా. అవునా? ఎస్ఎస్సి అంటే ఏదో 10th క్లాస్ అనుకుంటా కదా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓహో, అది కూడానా? పోలే బాబు. ఇది కాకుండా ఎంఎస్సి, పిహెచ్డి అన్ని డిగ్రీలు. ఈ లోకంలో నాకన్నా జ్ఞానవంతుడు తెలివైన వాడు ఎవడూ లేడు. జీవకిరీటం నాకే చెందుతుంది. మరి ఈ డిగ్రీలన్నీ నాకు తెలియదు బాబు, అంతా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన చెప్పిందల్లా గొప్పటోళ్ళని పిలవమనే. మీరే గొప్పవాళ్ళు అనుకుంటున్నాం, ఈయన డిగ్రీలు చదివారంటే మీరే గొప్పవాళ్ళు. పిలవండి, ఎవరు పిలిచినా నాకే. ఓకే బాబు, ఓకే, అలా కూర్చోండి బాబు, అలా కూర్చోండి బాబు. అర్ధరాత్రి పూట అల్లకల్లా తిట్టుకొని వచ్చేతన్నాడు ఈయన. ఎవరు బాబు? పట్టుకోండి తాళాలు. ఏది? నేను డాన్స్ అండి. డాన్సా? అవునండి. అయ్యో, ముందే చెప్పారు కాదు, నేను ఫిట్స్ అనుకున్నాను బాబు. ఊగిపోయారండి నాకు డాన్స్కి ఫ్యాన్సా? పెద్ద ఫ్యాన్స్ అయ్యారండి. ఏ జనాలు పిచ్చోళ్ళు అంటే ఏదో అనుకున్నాను, ఎలాంటి డాన్సులకు కూడా ఫ్యాన్స్లు ఉంటారా బాబు? పోనీలేండి బాబు, కూర్చోండి బాబు. మీరు జీవకిరీటం కోసం వచ్చారా? ఏంటో ఇది డాన్స్ అంట, ఇంకా నయం సగం నాకు గుండె ఆగిపోయేలా ఉంది. ఈయన దగ్గర కామెడీలు చేయకూడదు, పొట్టతో చంపేసేలాగా ఉన్నాడు ఈయన. బాబు, జీవకిరీటం ఎక్కడ? ఒకవేళ ఇవ్వకపోతే లాక్కెళ్ళిపోతారేమో. ఉండండి బాబు, వచ్చారు. మేము మిస్టర్ యూనివర్స్ 5 సార్లు. బాడీ చూసావా? మర్యాదగా ఇస్తే సరే, లేకపోతే ఎలా తీసుకెళ్ళాలో మాకు బాగా తెలుసు. అయ్యా, ఈ బాడీ ఎలా పెంచారో. 5 కోళ్ళు, 5 లీటర్ పాలు, 20 గుడ్లు రోజుకి తింటే, ఎక్సర్సైజ్ చేస్తే 5 సార్లు మిస్టర్ యూనివర్స్ అయ్యాను. త్వరగా జీవకిరీటమే, నాకు టైం ఇవ్వలేదు, జిమ్కి వెళ్ళాలి నేను అర్జెంటుగా. అవన్నీ తిని ఎక్సర్సైజ్ చేయడం మానేసినట్టున్నారు, ఒకటి పెరగపోయి ఒకటి పెరిగిపోయింది. పోలేండి బాబు, ఆ జీవకిరీటం మీదే, కూర్చోండి బాబు, ఆయన చెప్తాడు అంతా. ఈయనెవరు చాలా కంగారుగా ఉన్నాడు. ఈయనెవరు గొప్ప వ్యక్తే. చాలా టైం వేస్ట్ అయిపోతుంది, అర్జెంటుగా జీవకిరీటం ఇస్తే నా పని నేను చేసుకోవచ్చు. అయ్యా ఇచ్చేద్దామండి, అయితే అది ఇవ్వాల్సింది మనం కదా, ఆయన వచ్చేస్తాడు. ఏది జీవకిరీటం? ఏది వస్తుందండి, వస్తుంది, కంగారు పడకండి బాబు. మీరు ఎవరన్నా తెలుసా? అయ్యా తెలియదు. రాజమండ్రికే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని, అనిల్ పంబానీ. మిమ్మల్ని బిజినెస్ మ్యానా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. చూడలేదా? బిజినెస్ మ్యాగ్నెట్లు బయట తిరగారు కదా, చూసండు, వినుంటావు. మేబీ వినుంటానా? అవును. అంటే మీ గొంత? అవునవును, గొంత వినుంటావు. ఏం బిజినెస్లు చేస్తారో? నా బిజినెస్ తెలీదా నీకు? తెలీదు బాబు. పెద్దాపురం వారి పాలకోవా, చెక్కవడలు, చెకోడీలు, చిక్కని పాలు, చక్కని పంచదార, ఇదే మన బిజినెస్. విన్నాను సార్, విన్నారా? మొత్తం మన రాజమండ్రి. అంతేకాదు, బీరువాళ్ళు బాగా చేస్తాం, మీ ఇంటి వద్దనే బాగా చేస్తాం, మీ ముందే ఉంది, ఇది కూడా మన బిజినెస్సే. అమ్మమ్మ, మీరు చాలా పరిచయస్తులండి మాకు, ప్రతి వీధిలో అని చెక్కవడలు చెకోడీలు అనగానే మీరే గుర్తొస్తారు. మనం తిరగకపోయినా మన టీం అంతా రాజమండ్రి ప్రతి వీధిలో తిరుగుతూనే ఉంటారు. అయ్యి బాబు, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే జీవకిరీటం బహుశా మీదేనే బాబు. కూర్చోండి. ఇంకా ఒక బిజినెస్ చాలా ఉన్నాయి బాబా, అవన్నీ తరచు చెప్దాం. పుస్తకాలు కొంటాం, పేపర్లు కొంటాం, చాలా పెద్ద బిజినెస్ లీన్. కూర్చోండి బాబు. మరి ఇప్పుడు మన మధ్యకి కన్నాల కనకారావు గారు రాబోతున్నారు, ఎమ్మెల్యే గారు. ఆయన మన మధ్యలో ఉండడం ఎంతో మనకి గర్వకారణం. దీని గురించి కొన్ని మాటలు చెప్తాని అనుకుంటున్నాను. ఈయన మన కోసం ఎన్నో పథకాలు పెట్టారు. బతుకుండగానే మనకు సమాధులు కట్టడానికి పార్లమెంట్లో గొప్ప బిల్లునే తీసుకొచ్చారు. ఇంటింటికి ఓ సమాధి అనే పథకం తీసుకొచ్చింది మన కన్నాల కనకారావు గారే. మీ ప్రతి ఒక్కరికి కూడా బతుకుండగానే సమాధులు కడుతున్నారంటే ఆ యొక్క గొప్ప కారణం కన్నాల కనకారావు గారే. మరి కిలో బియ్యం ₹1 చిల్లర ధరకు ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఒక్కరికి కిలో బియ్యం ₹100 చేశారంటే మన కన్నాల కనకారావు గారు మాత్రమే. అలాగే వృద్ధులకు 500 పెన్షన్లు ఎత్తుంటే ఖర్చు పెట్టేసుకుంటున్నారని ₹10 చేశారు కన్నాల కనకారావు గారే. ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో చేశారంటే కన్నాల కనకారావు గారే. అన్నీ అయిపోయింది. సరే, మన కన్నాల కనకారావు గారు మన మధ్యన ఉండడం ఎంత గర్వకారణ ఆయన మాట. అంతా ఓకేనా? ఓకే సార్, అంతా ఓకే సార్, అంతా చెక్ చేస్తాం సార్, బాగానే ఉంది సార్. ఓకే సార్, ఇక్కడ ఏదో కిరీటం ఇస్తారంట, మనకి ఇస్తారంటవా? మనకివ్వకపోతే ఎవరు ఇస్తారు సార్? మనం ఎన్నో చర్చలు పడగొట్టాం, ఎన్నో చర్చలు కట్టాం, మనకు నచ్చిన వాళ్ళందరినీ లేపాం, నచ్చిన వాళ్ళందరినీ తొక్కేస్తాం. మాట్లాడుకుంటారు లిస్ట్లో ఉన్నాయి కదండి, రాసి చదివేశానండి. ఏమంటే ఎక్కడ మీరు మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్. ఓకే సార్, జీవకిరీటం మనకే కదా? మనకేస్తారు సార్. మనం ఎన్నో పథకాలు పెట్టాం, మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర, బస్సు యాత్ర, రైలు యాత్ర, ఫ్లైట్ యాత్ర, అన్ని యాత్రలు మీ తర్వాతే సార్. అన్నీ చెప్పావా? సమాధుల పథకం చెప్పావా? సమాధుల కోసం ఎన్నో చెప్పాను సార్. పక్క గృహాలతో పాటు పక్క సమాధులు కూడా అన్నారు కదా సార్, అది కూడా చెప్పాను సార్. టైం అవుతుంది, మనకు జీవకిరీటం తెలిపొచ్చు. వచ్చేస్తున్నారండి, ఆయన వచ్చేస్తున్నారు. ఆయన రాగానే జీవకిరీటం. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా మీలాగే గొప్పోళ్ళు అండి, గొప్పోళ్ళు, గొప్ప గొప్పోళ్ళు అంటారు. వాళ్ళు కూడా జీవకిరీటలు ఇస్తారా? అందరూ పోటీ పడతారు బాబు, జీవకిరీటం ఇవ్వాల్సింది ఆయన, ఆయన డిసైడ్ చేస్తారు. లేదు, నాకే రావాలి, నాకే వస్తుంది. మనకు వస్తుంది. వీళ్ళందరూ మన నియోజకవర్గం సార్. పంపించారు ₹500 ఇచ్చి కొనేసారు, మీరు కూర్చోండి అలా సార్. మనకు వస్తుంది జీవకిరీటం. పంపించి పంపించే బయట పంపించి ఉండండి సార్. బ్యాక్ సైడ్ కూర్చుంటే ఏమైంది, మీరు కూర్చోండి సార్. మనకు మన రాబోతు పరిస్థితి ఏంటి? వస్తా సార్, రాకుండా నేను చూసుకుంటాను కదా సార్. కూర్చోండి కూర్చోండి. ఇందుకే పిల్లకూడదురా బాబు. సార్కి చేరేంట మైక్ ఎవరికన్నా ఇవ్వచ్చు, కానీ రాజకీయ నాయకులకి ఇవ్వకూడదు, పట్టుకుంటే వదలరు. చూశారు, అదిగో అందరూ వచ్చేసారు ప్రముఖులంతా. ఆయన కూడా బయలుదేరారు, ఇంకా ఆయన కూడా వచ్చేస్తున్నాడు. His limitless love, he's enduringly strong, he's entirely sincere, he's eternally steadfast, he's immortally graceful, he's imperially powerful, he's impossible to conquer. Do you know what? The greatest phenomenon God has done, he's the sinner's savior of this world, he's God's son, he's a sinner's savior, he's the centerpiece of civilization, he's unparalleled, he's unprecedented, he is the loftiest idea in literature, he's the highest personality in philosophy, he's the fundamental doctrine of theology, he's the only one qualified to teach all sufficient truth. If you know him today, he provides strength for the weak, he's available for the tempted and the tried. He sympathizes and he saves. He strengthens and guards and he guides. He heals the sick. కన్నాల కనకారావు గారు ఎన్నో పథకాలు చేశారు. ఇచ్చాను కిరీటం సార్, మోగలేదు. ఓకే, ఒకసారి అంతా బాగానే ఉంది. ఓకే సార్, ఈయనకి ఇచ్చాను. ఎస్ఐ పెట్టే నాకు ఏంట్రా ఎస్ఐ కనపడదేంటి? గట్టిగా చెప్పు. ఎస్ఐయా నాకు పెట్టాయి. మీకెందుకు వస్తుందండి? నిజంగా చెప్పుకోవాలంటే మీరు ఎంతోమందిని పడగొట్టారు, ఎంతోమందిని చంపేశారు, ఎన్నో అక్రమాలు చేశారు. నిజంగా మీకు రాదులేండి. ఒకసారి ట్రై చేస్తాను రా, మోకరిస్తాను ఒకసారి, అడిగి చూడండి. ఎస్ఐయా ఆ కిరీటం ఏదో నాకు పెట్టాయా? అందరూ వెయిట్ చేస్తున్నారు, మరి జీవ కిరీటం ఎవరిదో మీరే చెప్తారు. కానీ ఓ బేదు, Ubeda, ma panudu. Prabhuva, Prabhuva, Pilsara Prabhuva, Naka Prabhuva Jiva Creator, Prabhuva, Nenu Papini Prabhuva, Anek Saharlu Prabhuva Mimmalni Dushinchanu Naina, Nenu Yogyunu Kadu Prabhuva, Nenu Panudni Prabhuva, Naku Ematra Arhata Ledu Prabhuva, Nakenduku Prabhuva Jiva Creator, Prabhuva, Nenu Yogyunu Kadu Prabhuva. ఏ మాత్రం నాకు అర్హత లేదు ప్రభువా, ఆ జీవిక రేటాన్ని పొందుకోవడానికి యోగ్యుని కాదు ప్రభువా, నేను యోగ్యుని కాదు నాయన. ఓబేదు, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారిదేనయ్యా ఈ జీవకిరీటము.